ఇప్పుడు గర్భం రావడానికి వీర్యం పలచన అన్న చెక్కన దాంతో ఆధారపడలేదండి. వీర్యం కొంత పలచకొని చెక్క ఉంటుంది. కావాల్సినంటే వీర్యంలో వీర్యకణాలు ఉన్నాయో లేదని ముఖ్యం, కానీ వీర్యం పలచన చెక్కన అని కాదు. మామూలుగా వీర్యంలో చక్కగా సఫిషియెంట్గా ఒక ఎంఎల్కి దాదాపు 110-120 మిలియన్స్ ఉంటాయి, వీర్యకణాలు ఉంటాయి. కనీసం 60 మిలియన్స్ అయినా వీర్యకణాలు ఉండాలి, ఉంటే చక్కగా గర్భం వస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో భార్యకి గర్భం రాలేదు ఇంతవరకు అంటే ఆయన వీర్యంలో వీర్యకణాలైనా తగినంత ఉండకపోవచ్చు, తగినంత లేకపోతే సంఖ్య తగినంత లేకపోవచ్చు, లేకపోతే మోటిలిటీ అంటాం, కదలిక కావాలి. మరి ఇప్పుడు యోని మార్గంలో వీర్యకణాలు స్ఖలించిన తర్వాత అవి పయనించాలి, అవి గర్భాశయ కంఠం నుంచి ఇటు వేసు నుంచి ఫెలోపియన్ ట్యూబ్లో వెళ్ళి ఆ ఫెలోపియన్ ట్యూబ్లో చేరినటువంటి అండంతో కలిగి చెంది అప్పుడు మళ్ళీ దీని గర్భాశయంలోకి రావాలన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంది. ఇలా రావాలంటే వీర్యకణాలు కదలిక లేకపోతే గర్భం, చాలా ఒకమంది వీర్యకణాలు 100 మిలియన్స్ ఉంటాయి పేరుకి, అన్నీ డెడ్డే, లేదా దాంట్లో 90% ఇనాక్టివ్ అంటారు. ఏముండదు, ఇంక ఉంటే ఎంత ఉండకపోతే ఇక అక్కడ 100 మిలియన్లు ఉన్నప్పుడు కూడా పరమ వేస్ట్ అనమాట, ఎందుకు పనికిరావు. అంచేత వాటి కదలిక ఎలా ఉంది ఏమిటి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ రకం మగవాడి వైపు నుంచి ఆయన సెక్స్లో పాల్గొంటున్నా లేదంటే ఈయనేం చేశాడు, నీ హస్తప్రేయం బాగా చేశాం కనుక నా వీర్యం పలచ హస్తప్రేయం చేయడానికి వీర్యం పలచగా తేరడానికి సంబంధం లేదు. కొంతమందికి ఈ వీర్యం పలచన చెక్కన అనేది దాంట్లో ఎంజైమ్స్ పెట్టుంటాయి, ఆ ఎంజైమ్స్ వల్ల వీర్యం చెక్కన. అసలు వీర్యం చిక్కగా ఉన్న ఒకటి పలచన ఒకటి, అది గుర్తించాల్సినది. అది చిక్కగా ఉండాలని ఎక్కడా లేదు, చిక్కగా ఉన్న ప్రత్యేకంగా ఫలితం ఏమీ లేదు, పలచగా ఉన్న ఒకటే ఇది. అంచేత ఇప్పుడు గర్భం రాలేదంటే ఈయనలో మగవాళ్ళ ఫాల్ట్ కాకుండా ఆడవాళ్ళ ఫాల్ట్ కావచ్చు కదా. ఆవిడ అన్నం విడుదలేకపోవచ్చు, అన్నం విడుదలైనప్పుడు కూడాను అది తేలిగ్గా ఆ చెచ్చూబులో ప్రవేశించకపోవచ్చు, అక్కడ వీరికణంతో కలయిక చెందకపోవచ్చు, అక్కడ గర్భాశయం చేరిన తర్వాత ఎండోమెట్రియం సరిగ్గా లేకపోవచ్చు, ఎన్నో ఉన్నాయి కారణాలు. అంటే గర్భం రానప్పుడు భార్య భర్త ఇద్దరూ కూడా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఎవరిలో ఫాల్ట్ ఉంది, కారణం ఏమిటి అని చూసి దాని ప్రకారంగా మందులు వాడితే సగవచ్చు. కొంత లేడీస్ అన్నం పెడితే తయారే ఉండదు. మనం రీసెంట్ మనం తరచుగా వింటున్నాం, నాకు పీసీఓడి ఉందండి అంటున్నారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ డిసీజ్ అని. దాన్ని పీసీఓఎస్ అంటాం మామూలుగా, అది కరెక్ట్, పీసీఓఎస్ అనేది. మా పీసీఓఎస్ అంటే సిస్టిక్ పాలిసిస్టిక్ వారిలో నీటి కంతులు లాంటివి ఉంటాయి, అలాంటి చోట అన్నం విడుదల ఉండదు, అప్పుడు మందులు పడితే చక్కవచ్చు. అంచేత ఫాల్ట్ ఎవరిలో ఉంది, సాధారణంగా గర్భం రాలేదంటే 100 మంది గర్భం రాని దంపతులు తీసుకుంటే 33% మగవాళ్ళది కారణమవుతుంది గర్భం రాకపోవడానికి, ఇంకో 33% ఆడవాళ్ళది కారణమవుతుంది, ఇంకో 30% ఇద్దరిలోనే కారణం ఉంటుంది. ఒకటి వీరికణ సరిగ్గా ఉండదు, ఒకటి అండం విడుదల ఉండదు, అది ఇద్దరిలోనే ఫాల్ట్ ఉంటుంది. అప్పుడు ఇద్దరికీ ట్రీట్మెంట్ చేయాలి. గర్భం రానప్పుడు ఇద్దరు డాక్టర్కి వెళ్ళి ఇద్దరు పూర్తి పరీక్షలు చేయించుకుని ఆ పరీక్షల ప్రకారం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈయన విషయంలో ఈయన డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి, వైఫ్ కూడా వెళ్ళాలి, ఇద్దరు కలిసి పరీక్షించుకునితే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. Please subscribe for more videos. YouTube / Dr.Samaram Mee Kosam.